తంకి. కేవల్ తంకి అతను అనే అతను ఓ వ్యాపారస్తుడు గుజరాత్ నుంచి వాళ్ళ లారీలు, ట్రాన్స్పోర్ట్ లారీలు హైదరాబాద్కు రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ లారీలను ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఎంట్రీ పాయింట్లో వాళ్ళు ప్రతిసారి డబ్బులు డిమాండ్ చేసేవాడని కంప్లైంట్ ఇచ్చాడు. దానిపైన మేము స్పందించి ప్రాపర్ వెరిఫై చేసినాము. చేస్తే అది నిజమని తెలిసింది. తర్వాత అతని కంప్లైంట్ పైన మేము ఈరోజు చెక్ పోస్ట్ దగ్గర వచ్చి మేము డబ్బులు ఇచ్చి ఏది మేము ఇక్కడ వచ్చి దాడి చేసి ఆ డబ్బులు బ్రేక్ డౌన్ అమౌంట్ రెడ్ హ్యాండెడ్గా తీసుకుంటే పట్టుకున్నాము. తర్వాత వెరిఫై చేస్తే మిగతా కొంతమంది డ్రైవర్లు ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చే డ్రైవర్లతో కూడా వెరిఫై చేస్తే వీరు ప్రతి లారీకి బయట నుంచి వచ్చే ప్రతి లారీకి 300 to 500 రూపీస్ ఇది ఎంట్రీ ఫీజ్ అని ఇల్లీగల్గా డిమాండ్ చేస్తూ బ్రేక్ డిమాండ్ చేస్తూ తీసుకుంటున్నారు. కాబట్టి మేము మొత్తము ప్రాపర్గా ఎగ్జామ్ చేశాము. మా ఎగ్జామినేషన్ మేము వెరిఫై చేస్తున్నప్పుడు, సెర్చ్ చేస్తున్నప్పుడు ఆఫీస్లో అన్అకౌంటెడ్ మనీ నియర్లీ 28,000 ఈ ఎంఏ గారి డెస్క్లో దొరికినాయి. కాబట్టి ఈ ఎంఏ గారు వాళ్ళ డ్రైవర్ ప్రైవేట్ డ్రైవర్ను ఏజెంట్గా పెట్టుకొని ఈ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రాపర్ వెరిఫై చేసిన తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొసీడ్ చేయబడతారు.